హాయ్ హలో గైస్, వెల్కమ్ టు బిక్షు ఆల్ టెక్. ఫ్రెండ్స్, మన ఛానల్కి ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేయండి. ఫ్రెండ్స్, వాటి వీడియోలు ఏంటి అంటే, అహుజా ఎస్ఆర్ఎక్స్ 250 DXM బాక్స్ని అయితే మీ ముందుకు తీసుకొచ్చాను అనమాట. అహుజా 250 వాట్స్ బాక్స్ అనమాట. దీని గురించి మనం ఇప్పుడు క్లారిటీగా అయితే తెలుసుకోబోతున్నాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే ఎండ్ వరకు చూడండి. దీని డీటెయిల్స్ అండ్ రివ్యూ క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. దీని ఆన్లైన్ ప్రైస్ చూసుకున్నట్లయితే మనకి ఆన్లైన్లో 12,000 అయితే ఉందన్నమాట. మనకి షోరూమ్స్లో కొంచెం తక్కువనే ఉంటుంది. అండ్ ఇందులో మనకి 2 స్పీకర్స్ అయితే ఉంటాయన్నమాట. ఒక్కో స్పీకర్ వచ్చేసి 12 ఇంచు 100 వాట్స్, ఇంకో స్పీకర్ కూడా 12 ఇంచు 100 వాట్స్ అయితే ఉంటుంది. మనకి హెచ్ఎఫ్ కూడా ఉంటుంది. మనకి హెచ్ఎఫ్ ఒక 10 వాట్స్ అయితే ఉంటుంది. అండ్ టోటల్గా ఈ బాక్స్ మనం వెయిట్ చూసుకున్నట్లయితే 26 కేజీస్ అయితే ఉంటుందన్నమాట. ఈ 250 వాట్స్ బాక్స్కి మనం 200 వాట్స్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. దీనికి మనం అహుజా ఎస్ఎస్ఏ 250M యాంప్లిఫైర్ అయితే యూజ్ చేయొచ్చు అనమాట. మోనో యాంప్లిఫైర్. ఆ యాంప్లిఫైర్ 200 వాట్స్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది. అహుజా యాంప్లిఫైర్ మనకి 200 వాట్స్ అవుట్పుట్ మాత్రమే వస్తుంది కదా. యాక్చువల్గా ఈ బాక్స్ ఆ యాంప్లిఫైర్కి ఒక బాక్స్ మాత్రమే యూజ్ చేయాలి. మనం ఏంటి అంటే రెండు బాక్సెస్ యూజ్ చేస్తాం. మనకి రెండు బాక్సెస్ అంటే ఈ బాక్స్ వచ్చేసి మనకి 200 వాట్స్, ఇంకో బాక్స్ వచ్చేసి 200 వాట్స్. టోటల్గా మనం ఆ 250 వాట్స్ యాంప్లిఫైర్ మీద 400 వాట్స్ లోడ్ అయితే వేస్తున్నాం అనమాట. మనం ఇంకా అందరూ అట్లానే యూజ్ చేస్తున్నారు. ఎగ్జాక్ట్గా అయితే ఆ ఒక యాంప్లిఫైర్కి ఈ 200 వాట్స్ బాక్స్ అయితే ఒకటే యూజ్ చేయాలి. ఇప్పుడు ఒకసారి మనం ఈ బాక్స్ బ్యాక్ సైడ్ అయితే చూసుకుందాం. ఇదనమాట బాక్స్ యొక్క బ్యాక్ సైడ్ అనమాట. ఇది ఈ బాక్స్ అహుజా మోడల్ అనమాట. ఇది ఎస్ఆర్ఎక్స్ 250 DXM అనమాట దీని మోడల్. సరిగా దీని మోడల్ అయితే ఇక్కడ ఉంది. 200 వాట్స్ అనమాట ఈ బాక్స్. మనకి ఇక్కడ మైనస్ మైనస్ అంటే కామన్, ప్లస్ అంటే 8 ఓమ్స్ అనమాట. దీనికి మనం యాంప్లిఫైర్కి 8 ఓమ్స్ ఇన్పుట్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది 200 వాట్స్. మనకి ఇక్కడ జాక్ ఇన్పుట్ కూడా ఇవ్వచ్చు. ఈ జాక్ ఇన్పుట్ మనం ఎక్కువ దేనికి యూజ్ చేయాలి అని అంటే, ఈ బాక్స్ నుండి ఇంకో బాక్స్కి వైర్ వేయకుండా దీని నుండి జాక్ అయితే యూజ్ చేయొచ్చు. ఎక్కువ దానికోసం అయితే యూజ్ చేస్తూ ఉంటాం. మనకి యాంప్లిఫైర్ నుండి వచ్చిన వైర్ దీనికి ఇచ్చేసి మనం ఇంకో బాక్స్ యూజ్ చేయాలనుకుంటే మాత్రం దీని నుండి జాక్ ఇన్పుట్ ఇచ్చేసి ఇంకో దానికి కూడా జాక్ ఇవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు జాక్ యూజ్ చేయకుండా రెండు వైర్స్ మాత్రమే, ఆ బాక్స్ కూడా వైర్స్ మాత్రమే యూజ్ చేయాలనుకుంటే మాత్రం దీని నుండి వైర్స్ తీసుకొని ఇంకో బాక్స్కి కూడా వైర్స్ అయితే ఇన్పుట్ ఇచ్చేయండి. దీనికైతే మనం 200 వాట్స్ ఇన్పుట్ అయితే ఇవ్వాలన్నమాట. మనకి ఇందులో 2 స్పీకర్స్ అయితే ఉంటాయి. 100 వాట్స్ ఒక స్పీకర్, ఇంకొక స్పీకర్ కూడా 100 వాట్స్. 12 ఇంచ్ అయితే ఉంటుంది ఒక స్పీకరు. మనకి హెచ్ఎఫ్ వచ్చేసి 10 వాట్స్ అయితే ఉంటుంది. ఇదన్నమాట స్పీకరు. ఈ యొక్క అహుజా యొక్క లోగో. దీని గురించి అయితే నేను క్లారిటీగా మీకు అర్థమైతే అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.